नमस्ते नाकू सब्सक्राइबर्स कोब्बरी मनो ईजीगा तीसुकुने विधान चूपिंचमन्नारु अंटे कुरुडी पालंगा एला तीयगलमु अनेदी ईजीगा एला वच्चेस्तुंदनेसि अडिगारु अन्नमाट दानिकि नेनु रेंडु टिप्स चेप्तानु नाकु चाला मंदी पच्ची कोब्बरी मनं मुक्कलुगा काकुंटा पिंक निंडी चिप्पगा बयटिकि वच्चेसे विधानं एदैना उंटे चेप्पमनि अडिगारन्नमाट दानिकि मनं पच्ची मनं कोब्बरिकाय पगल कुट्टिन तर्वात ई कोब्बरि चिप्पल्नि मनं डी फ्रीजर लो पेट्टेसुकोवालि पेट्टेसुकुंटे फ्रीजर लो पेट्टिन तर्वात मन इष्टं ओ 3-4 अवर्स तर्वात तीसेयंडि तीसेसि इदि वाटर लो वेसेसुकोवालि मनं फ्रीजर लो पेट्टि తీసిన కొబ్బరిని ఇలాగా వాటర్ గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ వాటర్ లో ములిగేలాగా వేసేసుకోండి. ఇది వేసేసి కొద్దిసేపు అంటే మనకి ఫ్రీజ్ అయిపోయి ఐస్ లాగా అయిపోతుంది కదా, అదంతా కరిగి కొబ్బరి మెత్తబడిపోతుంది. మనకి మామూలుగా అయితే హార్డ్ గా ఉంటది డీ ఫ్రీజర్ నుండి తీసాక, అలా కాకుండా మెత్తగా అయిపోతుంది అన్నమాట. మెత్తగా అయినప్పుడు మనకి అప్పుడు ఒకసారి ఈ కొబ్బరి పైన బయటికి తీసేసి ఈ పెంకుని పైన ఒక్కసారి దేంతో అయినా మనం రాయితో గాని సూతితో గాని దేంతో అయినా నేల మీద వేసి ఇలా కొట్టినా గాని చక్కగాను ఊడొచ్చేస్తాయి. అది ఎలాగో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ కొబ్బరి తీసి చూపిస్తాను. నాకు కొబ్బరి ఇలా మెత్తగా అయిపోయింది చూడండి. ఫ్రీజర్ నుండి తీసింది వాటర్లోనే వేసాక. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే లైట్గా మనం ఇలాగా కొట్టేస్తే చాలు. ఇలాగా ఇలా కొడితే ఇలా చూసారా, అప్పుడే ఎలా వచ్చేస్తుందో ఇలాగే అన్నమాట. మనం ఈ కొబ్బరి పెంకు మనం ఈజీగా ఇలాగ కొట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలాగ పట్టు వదిలేస్తుంది కదా, వదిలినప్పుడు మనం చేత్తో కూడా ఇలాగా చూడండి ఇలాగ తీసేస్తే వచ్చేస్తుంది. లేదు అంటే మీరు ఒక స్పూన్ కానీ చాక్ కానీ గ్లాస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా చూడండి ఎలా వచ్చేస్తుందో, కొంచెం పట్టు వదలంగానే మనం తీసేస్తే సరిపోతుంది. ఇలాగా మొత్తం అంతగా మనం చుట్టూ తీసేస్తాం కదా, ఇప్పుడు అడుగంట వేలు పెట్టేస్తే చూడండి వచ్చేసింది. ఇలాగా కొబ్బరి అంతా వచ్చేసింది ఈ పెంకు నుండి. మనం లైట్గా దెబ్బేసుకుంటే ఇది కూడా ఈ ముక్కు కూడా పగలదన్నమాట, చక్కగా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకోండి, ఇంత ఈజీగా కొబ్బరి తీసేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని ఈ కొబ్బరి చిప్ప మనం ఇలాగ స్టవ్ మీద పెట్టేసేయండి. పెట్టేసి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి. తగ్గిస్తూను కొంచెం ఇది ఇలా టర్న్ చేసుకుంటూ కాల్ అది వేడెక్కనివ్వండి, కొబ్బరి చిప్పని వేడెక్కనివ్వండి. ఇలాగా కొబ్బరి వేడెక్కుతున్న కొద్దీ మనకి కురుడి ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ఇలాగా కలపండి, తిప్పండి అన్ని వైపులా కొంచెం వేడెక్కేలాగా. ఒక్క మనం 5-7 మినిట్స్ ఇలాగా వేడెక్కనిస్తే సరిపోతుంది. చూసారుగా సైడ్ను పట్టు వదిలేస్తుంది. ఇంకా నేను స్టవ్ కట్టేస్తాను. కొన్ని బాగా ముదురు చిప్పులు అవి అయితే ఇంకో కొన్నింటికి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది, ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా తీసుకుంటాయి. ఇప్పుడు నాకు ఈ పట్టు చుట్టూ వదిలేసింది కదా, ఇంక నేను స్టవ్ కట్టేశాను. ఇది కొంచెం చల్లారనిస్తాను. ఇప్పుడు ఒక చాక్ తీసుకోండి. తీసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం మనం. ఇలాగా జస్ట్ ఇలాగ అన్నారంటే చాలు. చూసారుగా ఎలా వచ్చేస్తుందో, ఇలా వచ్చేస్తుంది. కొంచెం వేడి తగ్గంగానే మనం ఇలాగా చేత్తో పట్టుకొని ఇలాగ అన్ని వైపులా మీరు అన్నారంటే పింక్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇలా చూసారుగా ఎలా వచ్చేస్తుందో చూడండి, అలా ఊడొచ్చేస్తుంది. ఇదిగోండి చూసారా,
మీకు కురుడీగా కావాలనుకుంటే ఇలాగా తీసుకోండి, లేదు అంటే మీరు ముక్కలు కొట్టేసి మామూలుగాను గ్లాస్తో తీసుకున్నా చాక్తో తీసుకున్నా వచ్చేస్తాయి. మీకు ఇలాగా కురుడీగా కావాలనుకుంటే ఇలా తీసుకోండి, ఇది తీసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఇలాగా మనం తీసుకున్న కొబ్బరిని ఇలాగ మిక్సీ చేసేసుకున్నారంటే మీరు తురవక్కర్లేదు, కోరక్కర్లేదు, చక్కగా మీకు నచ్చినట్టుగాను మిక్సీ చేసేసుకోండి. మీకు ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా వేసుకోవచ్చు, బరగ్గా కావాలంటే బరగ్గా వేసుకోవచ్చు. చూసారా నేను ఇలా వేసాను. ఇలాగ మనం వేసుకున్న ఈ కొబ్బరిని స్వీట్స్లో యూజ్ చేయొచ్చు, కొబ్బరి పాలు, కొబ్బరి పచ్చడి, మసాలా దేనికి కావాలంటే దానికి వాడుకోవచ్చు. కొబ్బరి ఉండలు అన్నిటికీ, అన్ని ఏ స్వీట్స్ మీరు చేసినా ఈ కొబ్బరి తురుము చాలా బాగుంటుంది. మనం ఈజీగా ఇది వరకు లాగా కొబ్బరి కూర్చొని కూర ఆ బాధలు పడే కన్నా ఇలాగ ఈజీగా కొబ్బరి తీసేసుకొని చక్కగా ఇలా మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది. ఈజీగా కొబ్బరి తురుము రెడీ చేసేసుకోవచ్చు, మీకు కావలసినట్టు వాడుకోవచ్చు, దేనికైనా ఉపయోగించుకోవచ్చు వంటల్లోని. నేను చూపించిన ఈ రెండు టిప్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే యూట్యూబ్లో ఉన్న ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.